ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ బుధవారము రాణి సులోమును జ్ఞానము చూసెను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఆ దినములలో షేబా రాణి సొలోమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను ఆమె చాలామంది సేవకులను వెంట నెడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను రత్నములను పెద్ద మొత్తము బంగారమును కూడా కొనివచ్చెను రాణి సోలోమోనును కలుసుకొని తానడగోరిన అడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను అతడు ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిది ఏదీ లేదు సొలోమోను విజ్ఞానము అతడు నిర్మించిన ప్రాసాదము అతని భోజనశాలల భోజనము అతనికి కొలువు చేయు ఉద్యోగులు అతని పరిచారకుల నేర్పరితనము వారు తాల్సిన వస్త్రములు అతనికి ద్రాక్షాసారాయమును అందించు సేవకులు అతడు సమర్పించు దహన బలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు ఆమె అతనితో నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున ఉన్న వార్తలెల్లా నిజములే కానీ నేనిచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచువరకు ఆ వార్తలను నమ్మలేదు అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనా తెలుపలేదు నీ విజ్ఞానము వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగానున్నవి నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు నీ సేవకులు ఎంత అదృష్టవంతులో నిన్ను చల్లని చూపు చూచి ఇజ్రాయెలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్థుతింపబడునుగాక ప్రభువు ఇజ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను కనుకనే వారిని నీతి నియమములతో న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అని అనెను షేబారాణి సొలోమోనునకు పన్నెండు భారువుల బంగారమును సుగంధ ద్రవ్యములను రత్నములను బహుమతిగా ఇచ్చేను ఆ రాణి కానుక చేసినవన్నీ సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలోమోనునకు ఉండలేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన పుణ్యపురుషుడు విజ్ఞాన వాక్యములు పలుకును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు కాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును అనిను ఆయన ఆ జనసమూహముని వీడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించిరి అంతట యేసు శిష్యులను చూచి మీరు ఇంతటి మందమతులా మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు ఏలనా అది హృదయములో ప్రవేశింపక ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అన్ని పదార్థములు భుజింపదగినవే అని ఆయన పలికెను మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగము నుండి వెలుగునదే ఏలన హృదయము నుండి దురాలోచనలు వేషసంగము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌష్ట్యము మోసము కామము మాత్సర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరుచును అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక